జగనన్న ఎళ్ళ పేరుతో పేద ప్రజలను మోసం చేస్తున్నారని రాయలసీమ జనసేన పార్టీ వీర మహిళా విభాగం కన్వీనర్ శ్రీలత మండిపడ్డారు. ప్రకటన తప్ప పనులు చేయడం లేదని, కనీస సౌకర్యాలు లేక నాసిరకం పునాదులు వేశారన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేతుల్లో పేదలకు చెందాల్సినటువంటి 62 ఎకరాలు ఉన్నాయని, లబ్ధిదారుల నుంచి 10,000 వసూలు చేసి జేబు నింపుకుంటున్నారన్నారు. జిల్లాలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొందని, పేదలు అప్పు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. జగనన్న మోసం హ్యాష్ ట్యాగ్ తో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 12 13 14 తేదీల్లో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అయితే ఎక్కడా కూడా వీళ్ళు పేదలకు ఇల్లు ఇస్తున్నామని చెప్పారు, గానీ అమలులో అయితే లేవు. మేము ఈ కార్యక్రమంలో భాగంగా ఆలమూరు జగనన్న కాలనీకి వెళ్ళాము. అయితే అక్కడ 5,315 ఇళ్ళ పట్టాలు పేదలకు అందించారు, కానీ అక్కడ 100 ఇళ్ళ స్లాబ్లు కూడా గోడల వరకు స్లాబ్ వరకు వచ్చి ఆపేశారు. ఏమంటే నామమాత్రంగా వర్కులు జరగాలని వాళ్ళు మట్టి దందా చేసుకుంటున్నారు, కానీ అక్కడ ఇల్లు నిర్మించే కార్యక్రమం అనేది ఎక్కడా కూడా జరగలేదు. వారికి ఎక్కడ ఆదాయం వస్తుందంటే అక్కడ మాత్రమే పనులు జరుగుతున్నట్టు ప్రకటనలు చేస్తున్నారు, కానీ ఎక్కడా జరగట్లేదు. అలానే 187 ఎకరాలు ఆలమూరులో పేదల ఇళ్లకు భూసేకరణ చేశారు. అందులో 4 లక్షలు 5 లక్షల రూపాయలే అక్కడ భూమి విలువ ఉంది, కానీ ఈ ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వైసీపీ నాయకులకు మళ్లించింది. ఈ జగనన్న పేదల ఇల్లు కార్యక్రమం ద్వారా ఎంత ఇక్కడ ఒక వెంచర్ లోనే ఇంత దోపిడీ జరిగింటే ఇంకా రాష్ట్ర అంబేద్కర్ కోరంసీమ జిల్లా కేశవదాసపాలెంలో జగనన్న ఇళ్లపై జనసేన వీర మహిళలు నిరసన వ్యక్తం చేశారు. జగనన్న ఇళ్ల కాలనీలో మోకాళ్ల లోతు నీటిలో నిలబడి తేలియాడే ఇళ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. జగనన్న ఇళ్లలో అవకతవకలు జరిగాయని వీర మహిళలు ఆరోపించారు. జగనన్న ఇళ్ల పేరు మీద వైసీపీ నేతలు లక్షలు దండుకున్నారంటూ విరుచుకుపడ్డారు.